ఈ దేశంలో ఎవడినైనా ఎంత నష్టాన్ని అయినా భరిస్తాం, ఎంత అవమానాన్ని భరిస్తాం, పేదరికాన్ని భరిస్తాము, ఆకలినైనా భరిస్తాం, అవమానాలనైనా భరించగలము, కానీ ఈ దేశ మూల స్తంభమైనటువంటి ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణికి రక్షణ కల్పించడంతో పాటు సమాన హక్కులు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి రాంగ్ రూట్ లో పోయినప్పుడు గర్జించేటువంటి ఒరిజినల్ సింహాలే ఈ మాలలో. వీళ్ళే అంబేద్కర్ గారి యొక్క నిజమైనటువంటి వారసులు. ఎవడు తప్పు చేసినా రాజ్యాంగం విషయంలో, ఎవడు ఓవర్ యాక్షన్ చేసినా కానీ బట్టలిప్పి బజార్లో నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం తప్ప వదిలే ప్రసక్తి లేదని తెలియజేసుకుంటా ఉన్నా. 100% మనం అందరం కూడా ఖచ్చితంగా మన బాధ్యత ఏంది, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం ఖచ్చితంగా గుర్తెరగాలి. ఏంది మన రెస్పాన్సిబిలిటీ? ఖచ్చితంగా అన్నలను, తమ్ముళ్ళను, అక్కలను, చెల్లెళ్ళను, తెలిసినోడిని, తెలియనోడిని, ఫోన్ ఉన్నోడిని, ఫోన్ లేనోడిని ఫోన్లు చేసి వాట్సాప్ల ద్వారా, స్టేటస్ల ద్వారా December 1 మాలల సింహ గర్జన దిక్కులు పిక్కటిల్లేలా రింగ్ రోడ్డు మొత్తము చుట్టుముట్టు నీలు రంగుతో నీలు రంగమయం చేస్తూ రెపరెపలాడిస్తూ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి అంబేద్కర్ గారి జై అంబేద్కర్ నినాదాలతో ఈ రాష్ట్రము దద్దరిల్లేలా విజృంభించాల్సిన బాధ్యత మాలల భుజాల పైన, భుజ స్కంధాల పైన ఉంది. వాడుండు వీడుండు, వాడు చేస్తాడు, వానికి పేరు వస్తుంది, వీనికి పేరు వస్తుంది, అందరి పేర్లు పక్కన పెట్టేసేయండి. మనకు రావాల్సిన పేరు అంబేద్కర్ గారికి రావాలి. అంబేద్కర్ గారిసిన రాజ్యాంగం పరిరక్షించబడాలి. దానికోసం అవమానాలను, కుట్రను, కుతంత్రాలను ఛేదిస్తూ మీరందరూ కూడా ఇతరుల దగ్గర పడకపోయినా మీరు బస్సులు ఎక్కి ఉచిత బస్సులను వినియోగించుకొని మహిళలంతా తండోపతండాలుగా తరలిచ్చి హైదరాబాద్లో మాలల శక్తిని నిరూపణ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా యొక్క ఇంటిమేషన్. మీరందరూ కూడా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, మీ గ్రూప్లలో పెట్టండి, ఖచ్చితంగా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. ఇది మన బాధ్యత. సింహ గర్జన అంటే ఏదో టైం పాస్ గర్జన కాదు, పక్కోడు తింటున్నాను ఏడ్చుపు కాదు, వాని ఏబిసిడీలు నాకు వస్తాయి, నా ఏబిసిడీలు నీకు వస్తాయి, నాకు ఉద్యోగాలు వస్తాయి గర్జన కాదు. గల రాజ్యాంగానికి జరిగినటువంటి అవమానానికి, రాజ్యాన్ని పేనుకున్న తాడును పురి విప్పినట్టు విప్పుతున్నటువంటి ఈ కుట్రదారులను, కుట్రదారుల కుట్రలు, కుతంత్రాలను పటాపంచలు చేసి ప్రజల ముందు నిలబెట్టడానికి మనమంతా వస్తున్నాం తప్ప ఏ ఉద్యోగాల కోసం, ఏ డబ్బుల కోసం, ఎవరి మెప్పు కోసం మనం హైదరాబాద్కు రావడం లేదన్న సంగతి, ఈ నిజాన్ని మీరందరూ గుర్తెరగాలని తెలియజేస్తా ఉన్నాను. లేదా డోంట్ వీ హావ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్స్ టు మేక్ ద గ్రేట్ సక్సెస్ అవర్ ప్రోగ్రామ్? ఎస్ వీ హావ్ 100% వీ హావ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్స్. వీ హావ్ టు డూ ఇట్. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, పెద్ద ఎత్తున అందరూ కూడా, అందరూ మాలలు, పిల్లలు, జల్లలు, ఆడ మగ అని తేడా లేకుండా స్త్రీ పురుషులు అందరు రావాలి. ఇవాళ నువ్వు వార్డ్ మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మాజీలు అందరు కావచ్చు, మీరు ఎవరైనా సరే ఎక్కడ కూడా ఎవడు మాలలు ఇంట్లో ఉండకూడదు. ఆ రోజు అత్యంత మీరు రాకపోతే అక్కడ ప్రాణాలు పోతాయంటే, మీరు రాకపోతే అక్కడ భవిష్యత్ ఆగమవుతుంది అంటే తప్ప, మిగతా ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క మాల హైదరాబాద్లో రావాలి. హైదరాబాద్లో మీ పాదాలు మోపాలి. హైదరాబాద్లో మీ నీలి జెండలతోటి మీ నినాదాలు హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ ద్వారా ప్రపంచ దేశాలకు మీ నినాదాలు వినేటిగా వినబడేలా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎస్, 100% మనం అందరం చేయాలి, సక్సెస్ చేయాలి. వీ హావ్ టు మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్. December 1 హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిందిగా మీ అందరికీ మనసుపూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.